ప్రకాశం జిల్లాలోని పెద్దటోర్నాల మండలంలోని చిలకచెర్ల గ్రామంలోని ప్రజలకు వాంతులు విరేచనలతో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు డోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 9 మందిలో 7 చిలకచెర్ల గ్రామానికి చెందినవారు, 2 నల్లగుంట్ల బొమ్మగూడెం చెందినవారు. 2 రోజుల క్రితం వైచర్లో పలు గ్రామానికి చెందిన 10 మంది ఇలాగే వాంతులు విరేచనలతో అస్వస్థతకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కలుషిత నీర లేదా కలుషిత ఆహారం వల్లే అయి ఉంటుందని భావిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపడితే వాంతులు విరేచనాలు అదుపులోకి వస్తాయి. అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదికన గ్రామంలో వీధులలో పరిశుద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. Thank you.